దేవా దేవా, మన పిలుపుకి యావత్ దేశమే కాదు మలబార్ బాబా గుహ కూడా ఎలా దద్దరిల్లిందో. కమాన్ ఏం బాబా అలా చూస్తున్నావు? అప్పుడే ఈ గంగారాముని మర్చిపోయావా? మాఫియా సామ్రాజ్యానికి రారాజువి, నిన్నెందుకు మర్చిపోతాను గంగారాం. ఈ బాబా నువ్వెప్పుడొచ్చినా సాదరంగా స్వాగతం పలుకుతాడు. నేను నీ మర్యాదల కోసం రాలేదు బాబా. నాకు శాశ్వతంగా చావు లేకుండా పరకాయ ప్రవేశ మంత్రం నేర్పుతానన్నావు కదా, అందుకే వచ్చాను. మూర్ఖుడా, అది నువ్వు ఎప్పుడు నేర్పమంటే అప్పుడు నేర్పే మంత్రం కాదురా. నియమనిష్టలతో నేను చెప్పిన దీక్షను నువ్వు పూర్తి చేసిన తరువాతనే నీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది. బాబా, 2 నెలల నుంచి నన్ను ఆ దీక్షలో కూర్చోబెట్టావు, ఇంకా నాకు ఓపిక లేదు. పోలీసులు ఏ క్షణంలోనైనా నన్ను చంపేయచ్చు, అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. త్వరగా నాకు ఆ మంత్రం నేర్పు. అజ్ఞాని, పరకాయ ప్రవేశ మంత్రం అంత సులభం కాదురా. నువ్వు అమరుడు అవ్వాలి కదా, దానికి చాలా పట్టుదల కావాలి. తల్లి గర్భం నుంచి శిశువు జన్మించడానికి 9 మాసాలు ఆగాలిరా. నాకదంతా ఏం తెలియదు. నాకు ఆ మంత్రం నేర్పడానికి నువ్వు నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు నాకు ఆ మంత్రం నేర్పి తీరాలి. నేను ఇప్పుడు నీకు నేర్పమంటే నేర్పను గంగారాం. వాడి చావు చూసావుగా, నీకు అదే గతి పట్టిస్తా. మర్యాదగా నాకు ఆ మంత్రాన్ని నేర్పు. నేర్పుతాను, అలాగే నేర్పుతాను. శ్రీ మై శ్రీ నేను చెప్పినట్టే చెప్పు. పగబుగే పగిని బాగోదరి భగవాసనే, పగబుగే పగిని బాగోదరి భగవాసనే. ఓ ఐ శ్రీ దినకర కిరణై వాసుమానేందు చూడే. ఓ ఐ హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం పట్వాహ, ఓం పట్వాహ. ఏది మరొక్కసారి చెప్పు. భగపుగే భగిని పాగోదరి భగవాసనే. ఓం ఐ దినకర కిరణై పాసమానేందు చూడే. ఓం పాట్ స్వాహ. గంగారాం. ఈ రోజు నుంచి నువ్వు అమరుడు, నీ ఆత్మకు చావులేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు. నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. ఎన్నిసార్లు? 3 సార్లు. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా, నీకు ఎప్పుడైతే చావు సమీపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పాలి. గంగారాం, ఈ రోజు నుంచి నువ్వు అమరుడు. ఆ గంగారావు స్థావరాలన్నిటిపైన ఒక కన్నేషించండి. సార్, సిటీ బయట చెక్ పోస్టుల దగ్గర మన వాళ్ళని పెట్టి అన్ని వెహికల్స్ చెక్ చేయించండి. ఓకే సార్.
గంగారావు అజ్ఞాతంలో ఉండి రాష్ట్రం అంతా అల్లలు సృష్టిస్తుంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మేము చూస్తూ కూర్చోలేదు. అతని కోసం నాలుగు పక్కల వలవేసించాం. మరి కొద్ది రోజుల్లోనే అతను అరెస్ట్ చేస్తాం. సార్, నెల రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి క్షేమంగా ఇల్లు చేరతాడనే నమ్మకం లేకుండా పోయింది. ఇలా ఎన్నాళ్ళు పత్రికల్ని ప్రజలు మభ్య పెడతారు? చూడండి, మభ్య పెట్టాల్సిన అవసరం మా డిపార్ట్మెంట్ లేదు. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారో చెప్పండి, లేదా మీ వైఫల్యాన్ని ఒప్పుకోండి. ప్రస్తుతానికి మీ అందరికీ చెప్పేది ఒకటే, ఆ గంగారాం కేసుని పంజాబ్ లో టెర్రరిజాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన ఓ సిన్సియర్ సీడ్ ఆఫీసర్ కి అప్పచెప్పాం. అతని పేరు మహేష్. అతను ఏ క్షణంలో అయినా ఆ గంగారాం స్థావరాలపై అటాక్ చేయొచ్చు. స్పెషల్ ఆఫీసర్ మహేష్. ఆ స్పెషల్ ఆఫీసర్ మహేషే కాదురా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు దిగొచ్చిన నన్నేం చెయ్యలేరు, నన్నేం చెయ్యలేరు. ఎందుకో తెలుసా, నేనిప్పుడు పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకున్నా. ఓం పాట్ స్వాహ. చిన్న సందేహం, ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే సెల్లో కూర్చొని కూడా ఇదే మంత్రం జపిస్తుంటారా? నిజమే, ఆ మంత్రం చావు దగ్గర పడినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ మహేష్ గాడు నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి బాస్? వెంటనే పారిపోయి ఆ వీరప్పన్ గ్రూప్ లో చేరిపోదాం. నేనే బాస్ని, నాకింకొక బాసా? నేను గాని నాకు సంబంధించిన సాక్ష్యాలు గాని ఆ మహేష్ కి దొరకకూడదు. ఈ స్థావరాన్ని వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయి. బ్రే, వాణ్ణి కాల్ చేయండి, గో ఫాస్ట్. Come on.
నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు. నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. భగముగే భగిని భాగోదరి భగవాసరే దినకర కిరణై వాసమానేందు చూడే ఓం పాట్ దినకర కిరణమానేందు వీరబాబు విజయలక్ష్మి తోట రొమాన్స్ ఏంట్రా? మీ కూతురు ఒప్పుకోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప. కంగ్రాచులేషన్. థాంక్ యూ. మా అమ్మాయికి బీట్ కొట్టే వాళ్ళలో నీ టోకెన్ నంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి కూర్చో. ఇవాళ్ళతో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకాన దొడ్లు, లైబ్రరీ, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. చప్పట్లు కొట్టున్నాయా? చాలు చాలు. కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా క్రితం సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం. అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిస్టర్ రాంబాబు. నమస్తే. 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 ఈ రాంబాబుకి మన కాలేజీ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు. ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం. ఈ బొమ్మనేసుకుని చదువు సంధ్యా మానేసి ఉద్యోగ సంధ్యం వదిలేసి జిల్లా అంతా జూలైగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాములు ఇచ్చాడు. ఈ నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా? నిజానికి బొమ్మ మాట్లాడదు, నోరు మాత్రమే ఆడిస్తుంది. మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అదే వెంట్రలాకిస్ వంటి. ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ థ్రిల్ అంతా పోగొట్టేశాడు. అయ్యా ప్రిన్సిపాల్ గారు, ఇక మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా? మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది. పుల్లారావు. షట్ అప్. పుల్లారావు ఏంటి అసహ్యంగా? ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. ఐ యామ్ సారీ షారూక్. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్తత్ నారాయణ నా దగ్గరగా నేర్చుకుంది. ఉత్తత్ నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలా బాయ్, నీకు తెలుసో లేదో నని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా. అవును. వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు. అలాగే. ఏయ్ మైక్ దగ్గర పెట్టమయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, రెండు కళ్ళు కొట్టగానే కుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు. ఎక్కడ?
చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. సారు పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకు ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు? తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడంతే కదా. పాపం ఆయన చాలా మంచివాడరా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. రాంబాబు, ఏంటి ఆయన మాట్లాడేది? నేను మాట్లాడడం ఏంటి సార్, ఈ బొమ్మ మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరు, ఆయన పద్ధతే అంతా. సారు, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది. ఈసారి డౌటే. నాకి సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి. అరే రాంబాబు, నీకి అంతు చూస్తాయి.